Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amma Nanna Plenary Mugisina Ventane Jagan emotional tweet. Divangata Mukhyamantri Dr. Y.S. Rajasekhar Reddy Jayanti Sandarbhanga Guntur Jilla Mangalagiri Samipamloni Acharya Nagarjuna Viswavidyalayam Edurugaa Nirvahinchina Adhikara YSR Congress Party Plenary Vijayavantamainatle ఈ నెల 8-9 తేదీలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి 6-7 లక్షల మంది నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారని ఇది విజయవంతమైనదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో గల 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో విజయం సాధించాలనే లక్ష్యంతో సాగుతామని సాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ప్లీనరీకి సంబంధించిన డ్రోన్ విజువల్స్ క్లిప్ను ఈ ట్వీట్కు జత చేశారు. రాష్ట్రంలో పార్టీకి ఉన్న బలం ఎంత అనే విషయాన్ని బేరేజు వేసుకోవడానికి ఈ ప్లీనరీ ఉపయోగపడిందని స్పష్టం చేశారు. ప్లీనరీ మాత్రమే కాదని వైసీపీ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకున్న ఓ శుభ కార్యక్రమంగా అభివర్ణించారాయన. విజయవంతం చేయడానికి పార్టీ యంత్రాంగం మొత్తం శ్రమించిందని ప్రశంసించారు. వారి కష్టఫలం వల్లే ప్లీనరీ ఊహించిన దానికంటే ఎక్కువగా సక్సెస్ అయిందని అన్నారు. నకిలీ వార్తలపై సంక్షేమ ప్రభుత్వం సాధించిన విజయంగా సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ప్లీనరీని విజయవంతం చేసిన ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. జై ఆంధ్ర, జై జగన్ అంటూ తన ట్వీట్ను ముగించారు. ఆ కొద్దిసేపటికే వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఆయన భావోద్వేగాన్ని ప్రతిఫలింపజేసింది. లక్షలాదిగా తరలిరావడం ద్వారా పార్టీ ప్రభుత్వంపై తమకు ఉన్న విశ్వాసాన్ని అనుబంధాన్ని మరోసారి ప్రస్ఫుటింపజేశారని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, గ్రామస్థాయి శ్రేణులు ప్రజలకు మరోసారి సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. దేవుడి దయ, నడిపించే నాన్న, ఆశీర్వదించే అమ్మ, ప్రేమించే కోట్ల హృదయాలు నిరంతరం తనపై ఉన్నాయని వైఎస్ జగన్ చెప్పారు. అవే తనకు శాశ్వత అనుబంధాలు అని పేర్కొన్నారు. పార్టీ ప్లీనరీ కార్యకర్తలు అభిమానుల సంద్రంగా మారిందని గుర్తు చేశారు. చెక్కు చెదరని మీ ఆత్మీయతలు, పార్టీకి, ప్రభుత్వానికి ప్రజలు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు తెలిపిన మద్దతుకు మరోసారి సెల్యూట్ చేస్తున్నానని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.